नेल्लूरु जिल्ला बुच्चिरेड्डिपालेम गत संवत्सरं विधिंचिन लाक्डौन् द्वारा इप्पटికే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమకు మరోసారి లాక్డౌన్ విధించడం ద్వారా ఇంకా ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి ఏర్పడిందని బడ్జెట్ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు వాపోయారు। ఈ మేరకు వారు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని స్థానిక గోపాలకృష్ణయ్య పాఠశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా గోపాలకృష్ణ పాఠశాల కరెస్పాండెంట్ శ్రీధర్ మీడియాతో మాట్లాడారు। గతంలో కనీసం సమయం ఇవ్వకుండా హఠాత్తుగా లాక్డౌన్ విధించడంతో బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు ఆర్థికంగా తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నామన్నారు। గౌరవకరమైన ఉపాధ్యాయ వృత్తి చేసుకునే ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేక గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు। విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఫీజులు చెల్లించకపోవడంతో పూర్తిగా ఆర్థికంగా చితికిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు। రాష్ట్రంలో ఎంతో మంది బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు మరో వృత్తి చేసుకోలేక కుటుంబాలను పోషించుకోవడం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। గోపాలకృష్ణయ్య స్కూల్ కరెస్పాండెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ అనేడెడ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుని। ఈ రోజు కరోనాలో ప్రపంచమంతా ఇబ్బంది పడుతున్నది, మరీ ముఖ్యంగా మా విద్యారంగం చాలా దెబ్బతిన్నది। గత సంవత్సరం 10 నెలల పాటు పాఠశాలలు ఆపివేయడం వల్ల ఆర్థికంగా చాలా నష్టపోయాం। సరే ఏదో ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి పాఠశాలలు మళ్ళ మొదలైనాయి అనుకునే లోపల మళ్ళ కరోనా సెకండ్ వేవ్ వల్ల పాఠశాలలు మూసివేశారు। దీని కారణంగా ప్రైవేట్ పాఠశాలలన్నీ దాదాపు రాష్ట్రంలో 15000 పాఠశాలలు ఉన్నాయి। అందులో ఒక 2000 పాఠశాలలు కాస్త పెద్ద పాఠశాలలు 2000 3000 స్ట్రెంగ్త్ ఉన్నవి, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కున్నారు। కానీ 1000 లోపు 500 లోపు ఉన్నటువంటి బడ్జెట్ పాఠశాలలు పూర్తిగా దెబ్బతిన్నాయి। ఎందుకంటే మరీ ముఖ్యంగా మా దగ్గర మేము బతుకు బతికించనేటువంటి కాన్సెప్ట్ తోటి మేము అపస్మా పని చేస్తున్నది। మా దగ్గర చాలా మంది ఉపాధ్యాయులు విద్యార్థులు నాన్ టీచింగ్ స్టాఫ్ పని చేస్తున్నారు। సుమారుగా రాష్ట్రంలో 5 లక్షల మంది మా దగ్గర పని చేస్తున్నారు। సో వీళ్ళందరికీ ఏదో కాస్త కొస్త మేము ఉపాధి కల్పిస్తున్నాం। ఈ రోజున ప్రభుత్వము ఒక విద్యార్థి మీద 60000 రూపాయలు ఖర్చు పెడుతున్నది। మేము హైయెస్ట్ ఫీజే మా దగ్గర 35000 రూపాయలు, అది కూడా పెద్ద స్కూల్స్, ముఖ్యంగా మరి మన గ్రామీణ ప్రాంతాల్లో అయితే మాకెవరు 20000 రూపాయలు మించి ఒకరు కూడా ఫీజు ఇవ్వరు। సో ఇంత తక్కువ ఫీజు తోటి నాణ్యమైనటువంటి విద్యని క్వాలిటీ ఆఫ్ గుడ్డలు ఇవ్వట్లేదు, నాడు నేడు కింద ఏమి ఇవ్వట్లేదు। అయినా కానీ నిరుద్యోగులం, మేము బతుకుతూ నలుగురు బతికిస్తామని ఒక మంచి ఆశయంతో ఈ రంగంలోకి వస్తే 30 సంవత్సరాలు నా పాఠశాల, ఇప్పటికీ 30 సంవత్సరాల్లో హాయిగా బతికితే చాలు అనుకొని చెప్పి ఉన్నటువంటి దెబ్బ ఈ కరోనా వల్ల మేమందరం పూర్తిగా దెబ్బతింపాం। మా దగ్గర పనిచేస్తున్నటువంటి అనేక మంది నిరుద్యోగులు వాళ్ళు ఏదో తక్కువ జీతంతో వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తున్నారు। ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఫీజులను ఎక్కువగా ఇవ్వరు, అయినప్పటికీ కూడా మేము తక్కువ ఫీజులతో మంచి విద్యను అందిస్తున్న సమయంలో ఈ కరోనా మమ్మల్ని అందరినీ కూడా దెబ్బతీసింది। చాలామంది కరెస్పాండెంట్లు దాదాపు ఒక 40 మంది ఈ మధ్యకాలంలో చనిపోయినారు ఈ యొక్క ఆర్థిక భారాన్ని మోయలేక। ఇంకొంతమంది నలిగిపోతున్నారు, ఎలా చేయాలి ఏంది అర్థం కాలేదు। ఎందుకంటే విద్య అనేటువంటిది అన్నిటికంటే చాలా గొప్పది చెప్తుంటారు,